గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలానే వైఎస్ జగన్ గారికి నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. అధికారమంతా కూడా ఆ తండ్రి కొడుకులది, అపవాదం మాత్రం బీసీ కాపు వర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులది. 219వ రోజు 23/7/2018 సోమవారం, గణపతి నగర్, తూర్పుగోదావరి జిల్లా. సర్వమత ప్రార్థనల అనంతరము పెద్దాపురం నియోజకవర్గంలోని ఉండూరు సామర్లకోటలలో నేటి పాదయాత్ర సాగింది. స్వతంత్రానికి పూర్వమే పెద్దాపురం విద్యాపురంగా బాసిల్లింది. ఎంతో ప్రాశస్యం ఉండి ఎన్నో సహజ వనరులు కలిగి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గ సమస్యల నుండి సుడిగుండంలో తల్లడిల్లుతూ చిత్తశుద్ధి లేని పాలనకు నిదర్శనంగా నిలిచింది. భారతీయ గ్రామీణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సహకార వ్యవస్థను ధ్వంసం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. నేడు కలిసిన నేతన్నలు, రైతన్నలు సహకార వ్యవస్థకు వైఎస్ఆర్ ఊపిరి పోస్తే చంద్రబాబు ఊపిరి తీశామన్నారు. ఉదయం ఉండూరు వద్ద చేనేత కార్మికులు కలిశారు. 10 నెలల చేనేత సంఘాలకు ఆప్కో వారు బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. సొసైటీ వస్త్రాలను కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ దుస్థితి బాబుగారి పాలనకే ప్రత్యేకమన్నారు. బాబుగారి గత పాలనలో కుదేలైన చేనేత సంఘాలకు చేయూతనిచ్చి నాన్నగారు జీవం పోస్తే నేడు బాబుగారు వాటిని మళ్లీ నిర్వీర్యం చేసి మూసివేత దశకు తెచ్చాడన్నాడు. ఆప్కోకు రాజకీయ మకిలిని అంటించి అవినీతిమయం చేసిన ఘనత బాబుగారిదే అన్నారు. అత్యధిక నేతన్నల ఆత్మహత్యల రికార్డు బాబుగారి పాలన పేరిట ఉందని చెప్పారు. ఉండూరు దాటాక కలిసిన నవర గ్రామ రైతన్నలదే అదే వేదన. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో దీర్ఘకాలిక రుణం తీసుకున్న రైతన్నలకు 6% వడ్డీ రాయితీనిచ్చి నాన్నగారు ఆదుకుంటే బాబుగారు 2015 నుంచి ఆ రాయితీని ఆపేశారు. ఆ రైతుల నుండి వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కట్టలేని రైతన్నుల ఆస్తులను జప్తి చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. రైతు రుణాలు కట్టలేకపోవడంతో సహకార సంఘాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సహకార సొసైటీలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి నాన్నగారు రైతన్నలకు అండగా నిలిస్తే బాబు మాత్రం దీర్ఘకాల స్వల్పకాల రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ వాటాను ఆపేసి సహకార సంఘాలను ప్రశ్నార్థకం చేసి రైతన్నలను నడ్డి విరుస్తున్నాడు అన్నాడు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిని కళ్ళకు కట్టారు సామర్లకోట యువకులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆసుపత్రిని 30 పడకల స్థాయికి పెంచుతామన్నని, పూర్తి స్థాయి సిబ్బంది నియమించి అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారట. 4 ఏళ్ళైన ఆ ఆసుపత్రి కేవలం అదే పడకలతో, ఇద్దరే వైద్యులతో, తీవ్ర ఇబ్బంది కొరతతో మధ్యాహ్నము 2 గంటలు దాటితే వైద్య సేవలందని దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. అంబులెన్స్ కూడా లేదట. ఎమర్జెన్సీ కేసులు పాలనపై ప్రాణాలపై ఆశలు ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. ఇది ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోని సర్కారు దావఖాన పరిస్థితి. ఆ పదవిలో ఉండి ఏమి ఉపయోగం? ఆయన అనే ఏం ప్రయోజనం? బీసీలకు, కాపులకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొంది వారిని డమ్మిలుగా మార్చి వారి శాఖల అధికారులు సైతం తమ గుప్పిట్లో పెట్టుకొని అడ్డముగా దోచుకుంటున్న ప్రభుత్వ ముఖ్యులైన తండ్రి కొడుకులదే ఆ ఈ పాపమంతా. అధికారమంతా ఆ తండ్రి కొడుకులది, అపవాదం మాత్రం బీసీ కాపు వర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులది. ఇది బాబుగారి మార్కు. సామాజిక న్యాయం. ముఖ్యమంత్రి గారికి నాదో ఒక ప్రశ్న. అయ్యా, చంద్రబాబు నాయుడు రాయితీలు, రైతులు అవి అన్నీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పి రైతులకు రాయితీలు 6% రైతులకు ఇచ్చారని చెప్తున్నారు. బాబు గారు వచ్చిన తర్వాత ఇవ్వడం లేదు, క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. దాని మీద చర్య తీసుకోండి. ఇక వైద్యశాలలో మధ్యాహ్నం వరకే ఉంటారు, తర్వాత ఉండరని, అది నిజమే కదా? కరెక్టే. ఎమర్జెన్సీగా ఒకరిని ఉంచండి మధ్యాహ్నం తర్వాత కూడా. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న. నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీ పుణ్యాన 18 డీసీసీబీలు దివాలా తీసే స్థితిలో ఉంటే వైద్యనాథ సిఫార్సులు అమలు చేసి దాదాపుగా 1,500 కోట్లు చెల్లించి నాన్నగారు సహకార రంగానికి జీవం పోసింది వాస్తవం కదా? కాగా మీరు మాత్రం బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తాను, రుణాలు కట్టద్దు, తాకట్టు పెట్టిన పుస్తెల తాడును, దస్తావేజులను ఇంటికి తెచ్చేస్తాను,
అని ఊరు వాడా చెప్పి మాట తప్పి దేశంలోనే రైతులకు ఇంతవరకు జరగని అతిపెద్ద